ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని బాంబే కోర్టును ఆశ్రయించిన వినాయక్ కాసిద్ అనే పిటిషనర్ తరఫున వాదనలు విన్న కోర్టు లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే అధికారం తమ పరిధిలో లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టులో ఉన్న సమస్యల నివారణ దృష్ట్యా విద్యా ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్జెండర్లకు అదనపు రిజర్వేషన్లు కల్పించడం కష్టమని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ డాక్టర్ బీరేంద్ర సరాఫ్ ఇప్పటికే వివిధ కులాల వర్గాల వారీగా ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు వర్తింపచేస్తున్నందున కొత్తగా అదనపు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని కోర్టుకు విన్నవించారు హిజ్రాలు ఆయా వర్గాలకు చెందిన కేటగిరీలో రిజర్వేషన్లు పొందే అవకాశం ఉన్నందున కొత్తగా అదనపు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు ఇప్పటికే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్గ రూపొందించలేదని సరాఫ్ బాంబే హైకోర్టుకు విన్నవించారు కాగా కర్ణాటకలో అన్ని కులాల్లో ఒక శాతం అదనపు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కావున మహారాష్ట్రలో హిజ్రాలకు అదనపు రిజర్వేషన్ కల్పించడంలో సాధ్యాసాధ్యాలతో పని లేదని పిటిషనర్ తరపు న్యాయవాది క్రాంతి కోర్టుకు విన్నవించారు లింగ మార్పిడి వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు లింగ మార్పిడి వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి మూడు రెండు వేల ఇరవై మూడున కొన్ని తీర్మానాలు చేసిందని అంతేకాకుండా సామాజిక న్యాయశాఖ ఆధ్వర్యంలో పద్నాలుగు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారని అడ్వకేట్ జనరల్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ట్రాన్జెండర్లకు రిజర్వేషన్ అంశాన్ని పరిశీలిస్తుందని సరాఫ్ సమర్పించారు ఇరువరి వాదనలు విన్న న్యాయస్థానం లింగ మార్పిడి వ్యక్తులకు హిజ్రాలకు రిజర్వేషన్లు కల్పించడం తమ పరిధిలో లేదని కమిటీ ముందు తమ అభిప్రాయాలు తెలియచేయాలని ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి చట్ట పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే కోర్టులు ఆదేశించగలవని తెలిపారు ఈ విషయాన్ని కమిటీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ధర్మాసనం సూచించింది లింగమార్పిడి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని సంప్రదించాలని పిటిషనర్ కోర్టుని కోరింది